హలో పిల్లలు, గత వీడియోలో మనం కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా కారణాంకాల గురించి అంటే ఫ్యాక్టర్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. గోలో మార్కెట్ నుండి 24 పెన్సిళ్ల ఒక బాక్స్ కొన్నాడు. ఈ పెన్సిళ్లను తన స్నేహితులకు సమానంగా పంచిపెట్టాలని గోలు భావించాడు. తన ఇద్దరు స్నేహితులకు 12-12 పెన్సిళ్లు ఇద్దామని మొదట గోలు అనుకున్నాడు. అతను ఇలాంటి వృత్తాన్ని ఒక కాగితంపై గీసి అందులో 24 అని రాశాడు. తర్వాత అతను ఈ విధంగా వృత్తము యొక్క వెలుపల 2 రేఖల్ని ఇలా గీశాడు. వాటి అంచుల చివర మరో 2 వృత్తాలు గీశాడు. ఈ వృత్తాలలో అతను 2-12 సంఖ్యలను రాశాడు. పిల్లలు, 2×12=24 కాబట్టి 2 మరియు 12 24కు ఏమవుతాయి? సరిగ్గా చెప్పారు. కారణాంకాలు, ఫ్యాక్టర్స్. ఇప్పుడు గోలు ఏమి ఆలోచించాడంటే, తన ఇద్దరు స్నేహితులు కూడా తమ 12 పెన్సిళ్ళని మిగతా స్నేహితులకి పంచిపెట్టగలరా? నా స్నేహితులు వారి ఇద్దరు స్నేహితులకు ఒక్కొక్కరికి 6 పెన్సిల్స్ ఇవ్వడం ద్వారా వారి 12 పెన్సిల్ను సమానంగా విభజించవచ్చు. ఇలా ఆలోచించి గోలు 12 నుండి 2 రేఖలు గీసి వాటి చివరిలో 2 వృత్తాలను గీశాడు. ఆ తర్వాత గోలు ఈ వృత్తంలో 2 అని రాశాడు. ఆ తర్వాత ఈ వృత్తంలో 6 రాశాడు. పిల్లలు, మీరిక్కడ సరిగ్గా గమనిస్తే గోలు ఇక్కడ ఏం చేశాడు? సరిగ్గా చెప్పారు. గోలు 12 యొక్క 2 కారణాంకాలను వ్రాశాడు. గోలు ఇప్పుడు ఇలా ఆలోచించాడు. ఇప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు వారి దగ్గరున్న 6 పెన్సిళ్ళని మరో ఇద్దరి స్నేహితులకి సమానంగా పంచగలరా అని. పిల్లలు, ఈ ప్రశ్నకు మీరు సమాధానం కనుక్కోగలరా? కావాలంటే మీరు వీడియో నాపి సమాధానం ఆలోచించవచ్చు. అవును, ఆ స్నేహితులు తమ 6 పెన్సిళ్లను వారు 3 చొప్పున ఇద్దరు స్నేహితులకు సరిసమానంగా పంచిపెట్టవచ్చు. మనం ఈ సమాధానం ఎలా కనుక్కున్నాం? సరిగ్గా చెప్పారు. 6 కారణాంకాలను కనుక్కున్నాం. గోలు మరోసారి ఈ విధంగా 2 రేఖలు, మళ్ళీ 2 వృత్తాలు గీసి అందులో 2-3 సంఖ్యలు రాశాడు. పిల్లలు, ఈ ఇద్దరు స్నేహితులు తమ 3 పెన్సిళ్లను తమ ఇతర స్నేహితులకు సమానంగా పంచిపెట్టగలరా? అవును, ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు తమ 3 స్నేహితులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్సిల్ ఇవ్వడం ద్వారా 3 పెన్సిళ్లను సమానంగా పంచవచ్చు. గోలు ఇది ఈ విధంగా 3 మరియు 1 సంఖ్యల్ని ఇలా రాసి తన చిత్రానికి జోడించాడు. పిల్లలు, గోలు గీసిన ఈ చిత్రపటంలో మీకు ఏవైనా ప్రత్యేకంగా కనిపిస్తుందా? అవును, గోలు చిత్రపటంలో 24 కారణాంకాలు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా చిత్రపటంలో ఒక సంఖ్య యొక్క కారణాంకం తిరిగి వాటి కారణాంకాలను రాస్తూ వెళ్ళి ఆ సంఖ్య యొక్క అన్ని కారణాంకాలను చూపించేటువంటి ఆ యొక్క చిత్రాన్ని ఫ్యాక్టర్ ట్రీ అంటారు. గోలు తన 24 పెన్సిళ్లను తన ఇద్దరు మిత్రులకు సరిసమానంగా పంచాడు. వారికి కారణాంకాల వృక్షం చిత్రాన్ని ఇచ్చి అతను గీసిన ప్రకారం వారి ఇద్దరి స్నేహితులకు ఆ పెన్సిళ్లను సమానంగా పంచిపెట్టమని అతను చెప్పాడు. పిల్లలు,
గోలు దగ్గర 24 బదులు 20 పెన్సిల్స్ ఉంటే అప్పుడు మీరు 20 సంఖ్యకు కారణాంకాల యొక్క వృక్షాన్ని గీసి దాని యొక్క అన్ని కారణాంకాలను కనుక్కోగలరా? అంటే ఫ్యాక్టర్స్ను కనుక్కోగలరా? కావాలంటే మీరు వీడియోను ఆపి సమాధానం కనుక్కోవచ్చు. శబాష్ పిల్లలు, మీరు ఈ కారణాంకాల వృక్షం ఫ్యాక్టర్ ట్రీని సరిగ్గా గీశారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా కారణాంకాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం.